అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న కోర్బ విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. బేసిక్ కోచ్ లో B6, B7, M1 బోగీల్లో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఇక పూర్తిగా 3 AC బోగీలు కూడా దగ్ధమయ్యాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భయాందోళనలో పరుగులు తీశారు ప్రయాణికులు. ఇక మంటలు అదుపు చేసేందుకు రైల్వే ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తోంది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను ఖాళీ చేస్తున్నారు పోలీసులు. ప్రయాణికులందరినీ కూడా బయటకు పంపారు పోలీసులు. ప్రమాదానికి గల కారణం ఏంటనే దానిపై విచారిస్తున్నారు. సో ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన B6, B7, M1 మూడు కోచ్లు కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. అయితే కోర్బా నుంచి విశాఖకు చేరుకుంది. ఉదయమే విశాఖకు చేరుకుంది ఈ ట్రైన్ కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్. అయితే అక్కడ ఆగి ఉన్న ట్రైన్ లో ఎందుకు మంట వ్యాపించాయనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఒక సస్పెన్స్ నెలకొంది. ఆగి ఉన్న ట్రైన్ లో ఒక్కసారిగా పొగలతో కుమ్ముకున్నటువంటి ఆ మంటలు చెలరేగడం చూశారు. అక్కడే స్టేషన్ పోయినటువంటి ఇతర ట్రైన్ల కోసం చూస్తున్న ప్రయాణికులందరూ కూడా భయాందోళనకు గురయ్యారు, పరుగులు తీశారు. ఆగి ఉన్న ట్రైన్ లో మంటలు రావడంతో అందరు కూడా ఒక్కసారిగా పరుగులు తీశారు. వెంటనే అక్కడికి రైల్వే ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఆ ట్రైన్ లో మంటల్ని ఆర్పేని ప్రయత్నం చేస్తున్నారు. ముందుగా మూడు కోచ్లు కూడా, 3 AC బోగీలు B6, B7, M1 పూర్తిగా దగ్ధమయ్యాయి. ఆగి ఉన్న ట్రైన్ లో ఈ మంటల వ్యాప్తికి సంబంధించి ప్రస్తుతం అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. సో ఒక్కసారిగా ఉన్నపలంగా పొగలు వ్యాప్తిస్తూ పెద్ద ఎత్తున ఇప్పుడు స్టేషన్ మొత్తం కూడా పొగలతో కమ్ముకొని ఉంది. పొగలు వ్యాపిస్తూ మంటలు చెలరేగాయి. అసలు కారణం ఏంటి? ఆగి ఉన్న ట్రైన్ లో ఎందుకు మంటలు చెలరేగాయి? ఇవన్నీ విషయంలో అధికారులు ఇప్పటికే విచారిస్తున్నారు. సో మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా అధికారులు ఖాళీ చేయించారు. ఈ మంటల కారణంగా, ఈ పొగల కారణంగా పెద్ద ఎత్తున ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులను హుటాహుటిన ఇంకేదైనా ప్రమాదం సంభవించవచ్చు ఈ దాడిలో, ఈ యొక్క అగ్ని ప్రమాదంలో. ఒకవేళ రైలు కోచ్లు కూడా పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో అది మరింతగా కూడా వ్యాపించే అవకాశం నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు స్టేషన్ మొత్తం కూడా ఖాళీ చేయించారు. విశాఖ రైల్వే స్టేషన్ పూర్తిగా ప్రయాణికుల నేపథ్యంలో అందరూ కూడా బయటికి పంపించేశారు. ప్రస్తుతం ఇంకా కూడా అక్కడ ఫైర్ సిబ్బంది మంటను అదుపులో చేసే ప్రయత్నం చేస్తోంది. పూర్తిగా మూడు బోగీలు కూడా కాలిపోయాయి. అద్దాలు పగలగొట్టి లోపలికి నీరు పంపిస్తున్నారు. లోపలికి ఫైర్ సిబ్బంది వాటర్ స్ప్రే చేస్తూ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అక్కడ అక్కడ పూర్తిగా మంటలు వ్యాపించాయి. ఇంకా కూడా అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ ఉందని చెప్పొచ్చు. ఈ మంటలు మరింత వ్యాపించే అవకాశం ఉందా? అసలు ఎందుకు జరిగింది? ఆగి ఉన్న ట్రైన్ లో ఈ రకంగా మంటలు రావడం కారణం ఏంటి? ఇది మరికొన్ని బోగీలపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందా? ఇలా పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. సో ప్రస్తుతానికైతే విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ కోర్బా నుంచి విశాఖకు చేరుకుంది. విశాఖలో స్టేషన్ లో హాల్ట్ అయినటువంటి ట్రైన్ లో మంటలు వ్యాపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తుందని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక రకంగా ఆందోళన పరుగులు తీశారు. జనమంతా కూడా ఒకసారిగా అక్కడికి వచ్చిన ప్రయాణికులు మొత్తం కూడా పరుగులు తీస్తూ స్టేషన్ బయటకు వెళ్ళిపోయారు. ప్రస్తుతం మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ మంటలు పొగ ఏ రకంగా కమ్ముకుందని చూడొచ్చు మీరు. స్టేషన్ మొత్తం కూడా పొగ వ్యాపించింది. ఈ పొగతోని అక్కడ శ్వాస కూడా తీసుకునే పరిస్థితి విషయంలో పొగలు అక్కడ వీస్తున్నాయి. మరోవైపు మంటలు కూడా అదే స్థాయిలో వీస్తున్నాయి. మీరు చూస్తున్నారు ఏమి కూడా కనిపించడం లేదు. పూర్తిగా పొగ మాత్రమే కనబడుతోంది. పొగలు పూర్తి స్థాయిలో స్టేషన్ మొత్తం కూడా వ్యాపించాయి. అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మంటను అదుపు చేసేందుకు, కానీ మంటలు ఇంకా అదుపు కావడం లేదు. పూర్తి స్థాయిలో ఆ కోచ్లోటువంటి సీట్స్ అన్ని కూడా ధ్వంసమయ్యాయి. కోచే పూర్తిగా దగ్ధమని చెప్పొచ్చు. అయితే ఈ ప్రభావం మరికొన్ని కోచ్లు పడే అవకాశం ఉంది. ఆగి ఉన్న ట్రైన్లో మంటలు రావడంతో ఇతర కోచ్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉందా? అసలు ట్రైన్లో ఏదైనా డిఫాల్ట్ ఉందా? షార్ట్ సర్క్యూట్ అయిందా? ఎస్, ఇవన్నీ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకసారి విశాఖ స్టేషన్ నుంచి ప్రతినిధి శివరామకృష్ణ అందుబాటులో ఉన్నారు. ఎస్ శివరామకృష్ణ, అసలు ఏం జరిగింది? ట్రైన్లో ఉన్న పలంగా ఆగి ఉన్న ట్రైన్, ప్రయాణికులు కూడా ఎవరు లేరు, ఉన్న పలంగా ఆగి ఉన్న ట్రైన్లో ఎందుకు మంటలు వ్యాపించాయి? కారణం ఏం చెప్తున్నారు? ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నాయా? మనోజ్, యాక్చువల్ గా ఇది విశాఖపట్నం ఫోర్త్ ప్లాట్ఫామ్ లో అయితే ఉంది. ఫోర్త్ ప్లాట్ఫామ్ లో ఆగి ఉన్న ఈ ట్రైన్ అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పి ఇక్కడ రైల్వే అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అయితే దేంటి అయితే ఇక్కడ చాలా మంది రైల్వే సిబ్బంది అయితే హుటాహుటన అయితే స్టే చేస్తున్నారు.
కుంటాకుంటున్న అయితే ఇక్కడ మంటలు ఆరిపే ప్రయత్నంలో అయితే ఉన్నారు. పొగలు అయితే దట్టంగా అనుకున్నాయి. వీళ్ళంతా మొత్తం నిమగ్నమే ఉన్నారు అని చెప్పాలి. అసలు ఎంత జరిగింది, ఏ విధంగా జరిగింది చెప్పి వీళ్ళైతే ఆరా తీస్తున్నారు రైల్వే అధికారులు. మొత్తం అంతా దగ్గర చాలా మంది రైల్వే సిబ్బంది అయితే ఫుల్గా మోటార్స్ అయితే కొట్టి మంటలు ఆరిపే పనులు అయితే ఉన్నారు. మన ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్ పూర్తి ప్లాట్ఫామ్ అయితే ఈ సంఘటన అయితే జరిగింది. దగ్గర దగ్గర ప్రధానంగా ఒక రెండు బోగీలు అయితే మనసులో అనుకున్నా రెండు బోగీలు. అంటే శివరామకృష్ణ, ట్రైన్ తిరిగి కొర్బ వెళ్ళడానికి సిద్ధం అవుతుందా? ఏ టైం కి ట్రైన్ స్టార్ట్ అవుతుంది? యాక్చువల్ గా ఇది రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్నప్పుడు జరిగింది. మరో 10 నిమిషాల్లో వెళ్లాల్సింది ఈ ట్రైన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల అని చెప్పి వీళ్ళు రైల్వే సిబ్బంది అయితే తెలియజేస్తున్నారు. అంటే మరొక 10 నిమిషాలు ట్రైన్ స్టార్ట్ అయి ఉండేది అయితే అయ్యే ఉండేది. నిజంగా 10 నిమిషాలు నిజంగా ఎక్కడికైనా అవ్వకపోతే మనకి చాలా ప్రమాదం చోటు చేసుకున్నా చాలా. నిజంగా వీళ్ళు ఇమీడియట్ గా ఇది ఇక్కడ జరగడంతో ఈ ప్రయాణికులు ఎక్కేందుకే ప్లాట్ఫామ్ పైన ఇప్పుడు ట్రైన్ వచ్చి ఉందా? అవునవును, యాక్చువల్ గా ప్రయాణికులు అందరూ సిద్ధంగా ఉన్నారు ఎక్కడానికి. అదే టైంలో షార్ట్ సర్క్యూట్ అవడం వల్ల ఈ ప్రమాదం అయితే జరిగింది. అక్కడ ఆ షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించిన నేపథ్యంలో ఎవరికైనా ఎటువంటి గాయాలు కానీ ఇంకేమైనా ఉన్నాయి? ఎందుకంటే ట్రైన్ రెడీగా ఉంది, ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి స్టేషన్ మొత్తం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన ఏమైనా జరిగాయా? ఏమైనా ఇబ్బంది పడ్డారు ఎవరైనా? మనోజ్, ఎటువంటి అవాంఛనీయ సంఘటన అయితే జరగలేదు. ఎవరికి అయితే ప్రాణహాని కానీ ఎటువంటి పైన యాక్సిడెంట్ కానీ అయితే జరగలేదు. దాంతో రైల్వే సిబ్బంది అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా మొత్తానికి ఒక రెండు భూమిలు అయితే ఇది ఈ మంటలు అయితే ఏర్పడ్డాయి. మొత్తానికి మంటలు ఆడిపే పనులు అయితే ఉన్నారు మొత్తం రైల్వే సిబ్బంది. ప్రజెంట్ సిచువేషన్ ఎట్లా ఉంది? మంటలు అదుపులోకి వచ్చాయా? మొత్తం మంటలు అయితే అదుపులోకి వచ్చాయి. మొత్తం ఈ స్మోక్ అయితే కొమ్ముకొని ఉంది. మంటలు ఆడిపోవడం వల్ల స్మోక్ అయితే ఉంది. ఫుల్ గా వాటర్ ఎక్కడికక్కడ వాటర్ కొట్టి మొత్తం అంతా అదుపులో వచ్చేసరి రైల్వే సిబ్బంది అయితే మొత్తం అదుపులో తెచ్చారు. మన రైట్ శ్రీరామకృష్ణ, సో మొత్తం మీద విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ కోర్బా నుంచి విశాఖకు వచ్చింది, తిరిగి మరొక 10 నిమిషంలో. ఎస్, ఇందాక ప్రతినిధి శివరామకృష్ణ చెప్తున్నట్టుగా మరొక 10 నిమిషాలు అయితే ఈ ట్రైన్ ప్రారంభం కావాల్సి ఉంది. ప్లాట్ఫామ్ పైన వేచి ఉంది, ప్రయాణికులు సిద్ధంగా ఉన్నారు. మరొక 10 నిమిషాల్లో వారంతా కూడా ఎక్కేవారు. అయితే ఇక్కడ ముందస్తుగానే షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే అదృష్టం అని చెప్పాలి. ఇప్పుడు కేవలం అక్కడ ట్రైన్ మాత్రం దగ్ధమైంది. మరొక 10 నిమిషాల్లో కనుక ప్రయాణికులు ఎక్కి ఉంటే, ఆ ట్రైన్ మూవ్ అయి ఉంటే కనుక డెఫినెట్ గా అప్పుడు కూడా ఇటువంటి ఘటన జరిగి ఉంటే అప్పుడు ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగేది. ట్రైన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు, ప్రయాణికులతో ఉన్నప్పుడు ఈ ప్రమాదం కనుక సంభవించి ఉంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. చాలా మంది ఇక్కడ ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పూర్తిగా 3 కోచ్లు దగ్ధమయ్యాయంటే అప్పుడు కనుక 3 కోచ్లలో ప్రయాణికులు కనుక ఉండి ఉంటే, ఆ ట్రైన్ కనుక మూవ్ అయి ఉండి ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ప్రస్తుతానికైతే ప్రమాదం నుంచి తప్పించుకున్నాం, కానీ ట్రైన్ మాత్రం పూర్తిగా దగ్ధమైంది. ఈ షార్ట్ సర్క్యూట్ కారణంగానే దగ్ధమైనట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సో ప్రస్తుతానికైతే మంటలు అదుపులోకి వచ్చాయి. విశాఖ కోర్బా ఎక్స్ప్రెస్ లో విశాఖ రైల్వే స్టేషన్ పై ప్లాట్ఫామ్ నెంబర్ 4 లో ఆగినటువంటి కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వ్యాపించినట్టుగా అధికారులు తెలుపుతున్నారు. ఎస్, ఒక పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఇక్కడ షార్ట్ సర్క్యూట్ కారణంగా కేవలం 3 కోచ్లు మాత్రం దగ్గమయ్యాయి, ట్రైన్ మాత్రమే దగ్గమయ్యాయి. ఎటువంటి ప్రాణహాని, ఎటువంటి గాయాలు అయితే లేవు. కానీ ఒక 10 నిమిషాల్లో రెడీ టు మూవ్ ఉన్నటువంటి ఈ విశాఖ ఎక్స్ప్రెస్ అక్కడి నుంచి కనుక మూవ్ అయి ప్రయాణికులతో కనుక ఉండి ఉంటే చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. 3 బోగీల్లో ఉన్నటువంటి ప్రయాణికులు మొత్తం కూడా ఇబ్బంది పడేవారు. ఇది ఇక్కడితో ఆగకుండా రన్నింగ్ ట్రావెలింగ్ అయితే ఇంకా చాలా పెద్ద ప్రమాదం ఏమి ఉండేది. ఆ మంటలు ఇతర బోగీలు కూడా వ్యాపించేవి, ఇతర బోగీలు కూడా ఈ ప్రమాదాలు చిక్కుని ఉండేవి. చాలా పూర్తిగా ట్రైనే పూర్తిగా కూడా ప్రమాద పంచుల్లో ఉండేది. ఇప్పుడు ప్రయాణికులు ఎవరు లేరు కాబట్టి చాలా ఒక అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరు ప్రయాణికులు లేరు, ఇంకా ట్రైన్ కూడా మూవ్ అవ్వలేదు. అయితే ఎటువంటి సర్క్యూట్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అని చెప్తున్నారు. ఎస్, ఎలక్ట్రిక్ సర్క్యూట్ అయినప్పటికీ అధికారులు ప్రతి ట్రైన్ని కూడా అక్కడికి డెస్టినేషన్ చేరుకున్న తర్వాత డెఫినెట్గా రైల్వే అధికారులు తనిఖీలు చేస్తారు, శుభ్రం చేస్తారు. ఆ ట్రైన్ యొక్క కండిషన్ కూడా చూస్తూ ఉంటారు. ట్రైన్లో ఎటువంటి ఎలక్ట్రిక్ సర్క్యూట్ ఉందా, ట్రైన్ కండిషన్ ఏ రకంగా ఉంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే మరొక ప్రయాణాన్ని వారు స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరి ట్రైన్ ట్రాక్ పైకి వచ్చింది, మరొక 10 నిమిషాల్లో ప్రయాణికులు ఎక్కాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందని అంటే ఇక్కడ అధికార నిర్లక్ష్యం కూడా తప్పనిసరి కనబడుతోంది. ఈ మధ్య కాలంలో ట్రైన్లో ఈ రకంగా మంటలు, ట్రైన్లో యాక్సిడెంట్లు, ట్రైన్లో పట్టాలు తప్పడాలు, ఒకే ట్రాక్ పై 2 ట్రైన్లు రావడాలు, ఒకే ట్రాక్ పై ఎదురెదురుగా ట్రైన్ రావడాలు, ఇవన్నీ కూడా రోడ్ల పైన
మనం రోజు చూసేటువంటి యాక్సిడెంట్ మాదిరిగా మారుతున్నాయంటే దానికి ముమ్మాటికి రైల్వే అధికారుల నిర్లక్ష్యంగా కనబడుతోంది. రైల్వే అధికారులకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తాను. ఎస్ మరోసారి ప్రతినిధి వర్మ జాయిన్ అవుతున్నారు. ఎస్ వర్మ, సో విశాఖ ట్రైన్ పరిస్థితి ప్రజెంట్ ఏ రకంగా ఉంది, అధికారులు ఏం చెప్తున్నారు, సో అక్కడ ప్రయాణికులు ఏ రకంగా వారి యొక్క అభిప్రాయం వ్యక్తం చేస్తుంది, ఎందుకంటే మరో 10 నిమిషాల్లో ట్రైన్ స్టార్ట్ కావాల్సినట్టుగా తెలుస్తోంది. చాలా ఘోరమైన ప్రమాదంగానే మనం చెప్పుకోవచ్చు. మనం చూసుకోవచ్చు ఈ ఉదయం కోర్బన్ నుంచి విశాఖపట్నం వచ్చింది, ఇక్కడ నుంచి తిరుమల వెళ్లాల్సిన ట్రైన్ ఇది. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా క్లీన్ చేసుకుని మొత్తం బోగిళ్ళన్ని కూడా సిద్ధం చేస్తున్న టైంలోనే ఒక్కసారిగా 7 నెంబరు 6 నెంబరు ఏపీ బోగిల నుంచి పెద్ద ఎత్తున దట్టంగా ఈ పొగలు వచ్చేయడంతోనే ఒకసారి అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్నంతా కూడా బెంబెలెత్తిపోయారు. అటు ఇటు ఏం జరగబోతుంది అన్న ఉద్దేశంతో పరుగులు తీస్తున్న నేపథ్యంలోనే మొత్తం ఇమీడియట్ గా అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ పోలీసులు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు, ఊటాహుట్న అక్కడికి వచ్చారు. అప్పటికే దట్టమైన పొగలతోనే మంటలో వెలువడ్డం మొదలెట్టింది. మనం చూడచ్చు ఇంకా ఈ తలుపులు తీసి లేకపోవడంతోనే అక్కడ ఉన్న ప్రయాణికులు ఎవరు లోపలికి ఎంటర్ అవ్వలేదు మనం చెప్పొచ్చు. ఒక్క 5 నిమిషాలు కానీ ముందు జరిగితే కనుక వీళ్ళందరూ కూడా లోపల బోగిల్లోకి వెళ్లే పరిస్థితి ఉండేది. ఆ ప్రమాదంలో ఈ ప్రమాదం ఈ మంటలు కానీ చెలరేగితే ఎంత పెద్ద ప్రమాదం సంభవిస్తో మనం అంచనా వేయలేము. ప్రస్తుతం అయితే అక్కడికి హోటాహుట్న ఫైర్ స్టేషన్ సంబంధించి మొత్తం చుట్టుపక్కల ఉన్న 4 ఫైర్ ఇంజిన్లు మొత్తం బయట నుంచి పంప్ చేస్తా ఉన్నాయి, మంటలను అదుపులోకి తెస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా ఆర్పీఎఫ్ కానీ ఇతర రైల్వే సిబ్బంది కానీ ఉన్నతోద్యోగులు కానీ ఒకరొకరు చేరుకుంటా ఉన్నారు. ఈ మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత అసలు దీనికి ఈ సంఘటనకి కారణం ఏంటంటే ఒకసారి ట్రైన్ డెస్టినేషన్ చేరుకున్న తర్వాత అధికారులు తిరిగి దాని ప్రయాణం కొనసాగించే ముందు పూర్తిగా కూలంకషంగా అన్ని చర్చ అన్ని పరిశీలిస్తారు, రక్షుణ్ణంగా పరిశీలిస్తారు. సో అటువంటిది మరొక 10 నిమిషాల్లో ట్రైన్ లో ప్రయాణికులు ఎక్కబోతున్నారు, ట్రైన్ కదలబోతున్న నేపథ్యంలో ఎటువంటి తనిఖీలు చేయకుండా అంత సునాయాసంగా తీసుకొచ్చి అక్కడ పెట్టారా? ప్రధానంగా ఆ స్టేజ్ లో ఉండగానే ఇది కోర్బన్ నుంచి ఈ ఉదయం ఇక్కడికి వచ్చి చేరింది. దాన్ని పట్టాల మీద ఏ ట్రాక్ మీద దానికి సంబంధించాలో ఆ ప్లాట్ఫారం మీదకి ఈ ట్రైన్ ని నిలబెట్టిన నేపథ్యంలోనే మొత్తం అంతా క్లీన్ చేస్తా ఉన్నారు. మొత్తం పక్కన స్వీపర్ తో మొత్తం అక్కడ అప్పుడే వచ్చిందండి కాబట్టి మొత్తం అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ ఏసీ బోగీలు ఏవైతేనే ఆ 3 బోగీల్లోనే ఒక్కసారిగా పొగ వెలువడంతోనే అందులో ఉన్న స్వీపర్స్ కూడా ప్లాట్ఫారం మీద రావడంతోనే అక్కడ ఏదో కలకలం జరుగుతుందని అక్కడ వెయిట్ చేస్తున్న ప్రయాణికులు కావచ్చు, అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది కావచ్చు, అక్కడ ఉన్న రైల్వే ఉద్యోగులు కావచ్చు దీన్ని గమనించడంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అక్కడ ఏదో జరగబోతుందని అంటే ఒక ప్రాథమిక అంచనా ప్రకారం అక్కడే వచ్చిన ట్రైన్ లో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం సంబంధించిన అంచనా వేస్తున్నారు కాబట్టి ముందు మంటలను అదుపులో తెచ్చిన తర్వాత మాత్రమే అసలు ఈ ఘటనకి కారణం ఏమిటని మనకు తెలిసే అవకాశం ఉంది. అయితే ఇంకా గంట తర్వాత మాత్రమే ఇది వెళ్ళాల్సి ఉంది. ఈ లోపల ఈ సెక్షన్ని అక్కడికి డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది, ఏదైనా ఒక ట్రైన్ అక్కడి నుంచి మొదలవుంటే డాగ్ స్క్వాడ్ వస్తుంది. ఆ తర్వాత ఆ పట్టాల్లో అక్కడ ఏమైనా ఉన్నాయా లేదా లేకపోతే ఈ చక్రాల్లో ఎలాంటి అలైన్మెంట్ ఉంది ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటే దానికి ఇంకా ఒక గంట సమయం తీసుకోవచ్చు. ఈ లోగానే ఈ ప్రమాదం సంభవించింది కాబట్టి దీని వెనక ఏమైనా కుట్రకోణం ఉందా అన్న సందేహం ఏమవుతుంది. ప్రస్తుతం అయితే ముందు ఈ మంటలను అదుపు చేసిన తర్వాత దీనికి కారణం ఏంటంది అన్వేషణిస్తామని మన రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మనోజ్ ఎస్ వర్మ, అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా అక్కడ? పూర్తిగా అదుపులోకి వచ్చిందనే మనం చెప్పుకోవచ్చు. అయితే పొగ దట్టమైన పొగ మాత్రం వెలువడతా ఉంది, కొంచెం భయం. మొత్తం అందరినీ కూడా అక్కడ క్లియర్ చేశారు. మొత్తం అంతా కూడా ఆ పక్కకి ట్రైన్ ఎక్కడైతే ఏ పట్టాల మీద తగలబడుతుందో అక్కడికి మాత్రం ఎవరిని రానియట్లేదు. చాలా దూరంగా ఉంచారు. మొత్తం ఒక ఫైర్ సిబ్బంది, ఆర్పీఎఫ్ సిబ్బంది, అలాగే రైల్వే అధికారులు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆ మీడియాతో పాటు ఆ మొత్తం అంతా కూడా ఒక విధంగా చూస్తే కనుక మంటలు అదుపులో వచ్చినట్టే మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ ప్రమాదంలో మళ్ళీ ఆ పక్కన ఆ పక్క ప్లాట్ఫామ్ మీద ఏవైతే ఉన్నాయో అక్కడికి వ్యాపించకుండా ముందస్తు చర్యగా అటు నుంచి కూడా ఈ వాటర్ క్యాన్స్ మొత్తం పంప్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో మొత్తం ఈ ఏదైతే ఉందో పొగలు దట్టంగా అమ్ముకున్నాయో వాటిని కూడా ఆపే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్టు మనకు తెలిసింది. అక్కడ హోమ్ పంప్ చేస్తా ఉన్నారు, దాంతో పూర్తిగా ఈ పొగలు కూడా అదుపులోకి వచ్చే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మన అంటే ఎటువంటి కారణం చెప్తున్నారు అధికారులు? ముందు అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు, దాంతో ఒకవేళ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఇక్కడ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా మంటలు కలిపి మరికొద్ది క్షణాల్లోనే లోపలికి ఎంట్రీ అవ్వకుండా చాలా హీట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరో లోపలికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి కొంచెం సమయం తీసుకున్న తర్వాత మాత్రమే మేబీ
ఇది షార్ట్ సర్క్యూట్ లో జరిగి ఉండొచ్చు అని ఒక అంచనా వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ ఈ బోగీలు ఏవైతే ఉన్నాయో అగ్ని ప్రమాదం సంబంధించిన ఈ బోగీలు అన్నింటినీ కూడా అక్కడి నుంచి విడగొట్టి మరి ఇంకో ట్రాక్ మీద తీసుకెళ్లి దూరంగా తెలిసిన తర్వాత మాత్రం ఇదంతా ఇన్స్పెక్షన్ చేస్తారు. ఆ నేపథ్యంలోనే అది పూర్తిగా ఇన్స్పెక్షన్ పూర్తి అయిన తర్వాత దీనికి ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చెప్పే అవకాశం ఉంది. రైట్ వర్మ, విశాఖ రైల్వే స్టేషన్ లో ఒకసారిగా ఉన్నటువంటి హాల్ట్ అయినటువంటి ట్రైన్ లో మూడు బోగీల నుంచి ఒకసారిగా పొగలు వ్యాపిస్తూ మంటలు రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన కలిగించింది. అక్కడ ప్రయాణికులు కూడా పరుగులు తీశారు. మరొక 10 నిమిషాల్లో ఈ ట్రైన్ మరొక ప్రయాణం కొనసాగించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే మరొక యాక్సిడెంట్ జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తున్న అంశం ఏంటంటే ట్రైన్ లో కనుక మరొక పది నిమిషాలు కనుక ఈ మంటలు రాకుండా ఉండి ఉంటే కనుక ప్రయాణికులు ఎక్కేవారు, ప్రయాణం ప్రారంభమయ్యేది, అప్పుడు మరింత పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. మరింత ప్రయాణికులు అక్కడ ఆల్రెడీ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి వారు ఇబ్బంది పడేవారు. ఈ మంటలు రన్నింగ్ ట్రైన్ లో అయితే ఇతర బోగీలకు కూడా వ్యాపించాయి. ప్రస్తుతానికి B6, B7, M1 మూడు కోచుల్లో కూడా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున అక్కడ మంటలు ఆరుతున్నారు. ఫైర్ సిబ్బంది మొత్తం కూడా అక్కడ RPF పోలీసు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. సో ఈ పొగ, దట్టమైనటువంటి పొగ విశాఖ రైల్వే స్టేషన్ మొత్తం కూడా కమ్మివ్వడంతో అందరు కూడా పరుగులు తీశారు. ఇక అధికారులు కూడా వెంటనే ఆ ప్రయాణికులు ఇబ్బంది పడతారు కాబట్టి అక్కడ నుంచి రైల్వే స్టేషన్ మొత్తం కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతానికి ఇంకా కూడా అక్కడ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. మంటల్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎందుకు ఏమైంది, మంటలు ఎందుకు వచ్చాయి, ఇవన్నీ కారణాలపైనే ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. అయితే మరొక 10 నిమిషాలు కనుక ఈ మంటలు కనుక కంట్రోల్లో ఉండి మంటలు కనుక వ్యాపించకపోయి ఉండి ఉంటే కనుక చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. బేసిక్గా ఒక ట్రైన్ డెస్టినేషన్ చేరుకున్న తర్వాత తిరిగి ప్రయాణం కొనసాగించాలంటే తప్పకుండా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే ట్రైన్ యొక్క మరొక ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పూర్తిగా క్షుణ్ణంగా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎటువంటి చెక్ చేశారు, అప్పుడేం గుర్తించలేకపోయారా, ఉన్న బలంగా అక్కడికి వచ్చి ప్రయాణికులు ఎక్కబోతున్నారన్న నేపథ్యంలో మంటలు వ్యాపించడం గల కారణం ఏంటి, ఇవన్నీ విషయాలు అక్కడ విచారణ కొనసాగుతోంది. నిర్లక్ష్యం అనేది కూడా కొంత ఇక్కడ అనుమానం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ట్రైన్ ని పరిశీలించకుండానే, షార్ట్ సర్క్యూట్ అయితే ముందుగానే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ఒకవేళ పరిశీలించకుండానే ఈ ట్రైన్ ని మరొక ప్రయాణం కోసం ప్రారంభించారా, ఇలా రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ ఒక అదృష్టం ఏంటంటే ప్రయాణికులు ముందస్తుగానే అక్కడికి చేరుకున్నారు, కానీ ట్రైన్ లో మంటలు రావడంతో వారంతా కూడా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఒకవేళ కనుక ప్రయాణికులు ఎక్కిన తర్వాత కనుక మంటలు సంభవించి ఉంటే ఇది ఇంకా చాలా పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది. సో విశాఖ రైల్వే స్టేషన్ జరిగింది ఈ ఘటన. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే అక్కడికి వచ్చి ఆగింది విశాఖ ఎక్స్ప్రెస్. కొంతమంది అక్కడ పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు, ట్రైన్ ని క్లీన్ చేసే పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రైన్ క్లీన్ చేస్తున్న నేపథ్యంలోనే ఒకవైపు అక్కడ క్లీనింగ్ సెషన్ నడుస్తున్నది, మరోవైపు మంటలు వ్యాపించే అందరూ కూడా పెద్ద ఎత్తున కేకలు వేస్తూ పరుగులు తీయడం ప్రారంభించేశారు. సో ప్రస్తుతానికైతే సిచ్యువేషన్ కంట్రోల్కి వచ్చింది. సో పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు విచారణ చేస్తున్నారు ఈ విషయం పైన. కోర్బా విశాఖ ఎక్స్ప్రెస్ లో మంటలు వ్యాపించాయి. అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4 విశాఖ రైల్వే స్టేషన్ లో ఈ ట్రైన్ వచ్చి ఆగింది. అక్కడ పారిశుద్ధ్య కార్మికులు ఆ ట్రైన్ క్లీన్ చేస్తున్నారు. ఒకవైపు క్లీనింగ్ సెషన్ నడుస్తూనే ఉంది, మరోవైపు దట్టమైన పొగలతోని మంటలు వ్యాపించాయి. అయితే మరొక 10 నిమిషాల్లోనే అక్కడి నుంచి ట్రైన్ మూవ్ కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ట్రైన్ లో మంటలు సంభవించాయి. హుటాహుట్న అందరూ కూడా పరుగులు తీశారు. ఆందోళనకరంగా ఉంది. పూర్తిగా దట్టమైన పొగల నడుమ అక్కడ స్టేషన్ మొత్తం కూడా పొగలతో కమ్మి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్రయాణికులు అక్కడ చేరుకున్నారందరూ కూడా పరుగులు తీశారు, కేకలు వేస్తూ. సో చాలా మంది అక్కడ స్టేషన్ లో ఈ ట్రైన్ లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. అక్కడ ఒక విషయం ఏంటంటే ఒకవేళ ట్రైన్ లో గనక అక్కడ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.